మొదటి పేతురు పత్రిక 2:9-10. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తం ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక, ఇప్పుడు మనందరం ఎవరు, ఇప్పుడు రాజులైన యాజకులం అంటే మన బిడ్డలు ఎవరి కోసం పరిగెత్తాలి? దేవుని కోసం పరిగెత్తున్నారా? ఇప్పుడు మన బిడ్డలు, జాగ్రత్త వినండి, ఇప్పుడు ఎదుగుతున్న మన బిడ్డలు గొప్పళ్ళ వాళ్ళు. వాళ్ళు దేవుని కోసం ఈ భూమి మీద ఒక ప్రపంచాన్ని సృష్టించాలి, ఒక అద్భుతాన్ని సృష్టించాలి. అంటే వాళ్ళకి మనం పరిగెత్తడం నేర్పించాలి. రన్ వేషాన్ని నేర్పకూడదు, పరిగెత్తురా అని చెప్పాలి. ఎంత దూరమైనా పరిగెత్తు. మనం నేర్పుతున్నామా మన బిడ్డలకి? చిన్నప్పుడు వాళ్ళల్లో దేవునిని ప్రభువుగా ప్రతిష్ఠించాలి. చిన్నపిల్లలకి వాళ్ళ చెవులో ఊతా ఉండాలి. యేసు క్రీస్తురా మనకి హీరో, ఆయన్ని నువ్వు వెంబడిస్తే నువ్వు హీరో అవుతావు. నీ జీవితంలో నున్న ఆయన్ని పక్కకు తొలగిస్తే జీరో అవుతావు. వాడికి హీరో జీరో, హీరో జీరో నేర్పాలి. వాడిని హీరోగా ప్రతిష్ఠించాలి. యేసు క్రీస్తు వాడిలోకి వస్తే వాడు హీరో అవుతాడని చెప్పాలి. చిన్నపిల్లలకి క్యారెక్టర్ అర్థం అయ్యింది, అప్పుడు వాళ్ళు పరిగెత్తడం నేర్పిస్తాం మనం. వాడు ఏం చదువుతున్నా ప్రోత్సహించండి. మార్కులు రాలేదా, కష్టపెట్టద్దు పిల్లల్ని, నువ్వు చదువురా. మనం బాగా చదవాలి, ఎందుకంటే మనం ఏసఐ బెడ్లం. అరే నీకు తక్కువ మార్కులు ఈసారి వచ్చినాయి, ఈసారి మీ క్లాసులో ఎవడైతే ఉన్నాడో నువ్వు హీరోలాగా దాటు. ఎందుకంటే స్టోరీ చెప్పాలి మీరు, దావీదు హీరో అయ్యాడు. ఎలా హీరో అయ్యాడు? గొల్యాత్తుని ఏం చేశాడు? అవుట్. మీరు చెప్పాలి, మీరేం చెప్పాలి తెలుసా పిల్లలకి? అరే నీకు లెక్కలు రావట్లేదా? లెక్కలు నీ ముందు గొల్యాత్ అని చెప్పండి. అంటే వాడికి ఏదైతే సమస్యగా ఉందో దావీదు గొల్యాత్తును అతి తేలిగ్గా చంపేశాడు. మీ పిల్లలకు అలా చెప్పాలి. అలా చెప్పిన తల్లే దావీదును హీరోగా చేసింది, తన తల్లి. దావీదును హీరోగా ఎవరు తయారు చేశారనుకుంటున్నారు? అడవిలో, అరణ్యములో, చెట్లు కింద, ఒంటరి బ్రతుకులో దావీదును కన్నదామా తెలుసా? దావీదునికి జన్మనిచ్చినప్పుడు దావీదు చుట్టూ అడవి మృగాలే ఉన్నాయి. అదొక పెద్ద స్టోరీ. అడవిలో పుట్టాడు, అరణ్యంలో పెరిగాడు. అందుకే దావీదుకి అరణ్యం అంటే చాలా ఇష్టం. అరణ్యములో ఎలా బ్రతకాలో దావీదుకు బాగా, ఎలా పరిగెత్తాలో దావీదుకు బాగా తెలుసు. వింటున్నారా? దావీదు కుమారుడు యేసుక్రీస్తు ప్రభు కూడా ఆయన అరణ్యములో అడవి మృగాల మధ్య అనుంది పరిశుద్ధ గ్రంథంలో. వింటున్నారా? కాబట్టి మన బిడ్డలకు ఏమో నేర్పాలి మనం, పరిగెత్తడం.